ఎలాంటి ఫీజులు మేము తీసుకోము, ఎలాంటి ఫీజులు అవసరం లేదు, మీరు అప్లై చేసుకోండి అని అన్నారు. మెగా డిఎస్సి అని అన్నారు. ఇప్పుడు సపోజ్ మాది వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ, రెండు పోస్టులు ఉన్నాయి, ఇదేనా మెగా డిఎస్సి అంటే? ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే ఇంకా రెండు పోస్టులు, ఒక పోస్టు ఇంకా గవే ఉన్నాయి. మెగా డిఎస్సి అంటే మినిమం 25,000 ఉండాలి అందులో. ఇప్పుడు లెక్కలు తీస్తే ఇగో ఇవే వెళ్తాయి. అట్లనే ఫీజు 200 ఉండే. అసలు విద్యార్థులు, మేమందరం స్కాలర్షిప్ మీద చదువుకునేటోళ్ళం, మా దాంట్లోనే ఉన్నది విద్యార్థులు నిరుద్యోగులు అని. నిరుద్యోగుల దగ్గర ఇప్పుడు ఒక్కసారే అన్ని నోటిఫికేషన్లు వేసారు, ప్రతిదానికి 1,000 1,000 1,000 పెట్టుకుంటూ పోతే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫీజులు కట్టాలి? స్కాలర్షిప్ మీద చదువుకునేటోళ్ళ దగ్గర అన్నీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇది ఆలోచించి పరిగణలోకి తీసుకొని వీళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు కదా అమ్మా, ఫ్రీగా ఇస్తాం అని చెప్పేసి. అట్లనే మేనిఫెస్ట్, ఇగో రాజకీయ నాయకులు చేసేదంతా ఇదే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మేనిఫెస్టోలు ఉన్నది ఎంతవరకు పాటించిండ్రు, స్టూడెంట్స్ కి ఏ రకంగా న్యాయం చేసిండ్రు, ఆల్రెడీ రిజల్ట్ కనబడుతూనే ఉన్నది. ఇప్పుడు అదే మామూలుగా అసలు ఏంది అసలు మెగా డిఎస్ అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులను ఒక మభ్య పెట్టిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక నోటిఫికేషన్ లేవు, దాంతో పాటుగా ఇప్పుడు మొత్తం ఒక్కసారి అన్ని. ఇప్పుడు జూన్ లో ఎగ్జామ్స్, జూలై లో ఎగ్జామ్, ఇప్పుడు జూన్ లా గ్రూప్ 1 ఉంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నది, మళ్ళీ జూలై లా డిఎస్సి ఉంది, ఆగస్ట్ లో గ్రూప్ 2 ఉంది, మళ్ళీ తర్వాత ఒక 2 నెలల గ్యాప్ లో మళ్ళీ గ్రూప్ 3 ఉంది, వరుసగా అన్ని ఒక్కసారి. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా మాకు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా, ఎగ్జామ్ జరిగేంత వరకు నమ్మకం అయితే లేదు, జరిగేదాకా నమ్మకం లేదు చెప్పాలని చెప్తున్నారు. అంతే, అది జరిగేదాకా గ్యారంటీ లేదు, జరిగినాక అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుసు, అదే అంటారు కదా. అయితే మేము ఇచ్చిన ఫీజులతోటి ఒక్కొక్క దానికి ఒక 5 లక్షలు అప్లై చేస్తారు. మనిషికి 1,000 వేసుకుంటే 1,000 × 5 లక్షలు, మాకు ఉద్యోగాలు వస్తాయో జీతాలు వస్తాయో తెలియదు కానీ మా పైసలతోటి మీరైతే మంచి జీవితాంతం కూర్చొని తినొచ్చు. అంతే, జీతాంతం కూర్చొని తినొచ్చు. మీకైతే రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులన్నీ మేము ముందే బోనస్ ఇచ్చేస్తాను, పండ వేసుకోండి మీరైతే. అంతే, ఫైనల్లీ ప్రచారానికి కూడా మంచిగా ఉపయోగపడతాయి. అంతే, ఇప్పుడు ఎలక్షన్ లకు మరి ఎట్లా ఉంది? ఇట్లా చేసుకుంటూ పోతే మరి పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి, జనాలు ఎలక్షన్ చేస్తారా? మా ఏజ్ అయిపోతుంది, మా ఏజ్ అయిపోతుంది, మీరు మాత్రం మంచిగా అట్లనే పోండి, అట్లనే పోండి. అంతే, ఇక ఎంతవరకు ఉంటది అంటే ఇదే అంటున్నా, వాళ్ళు చెప్పిన దానికి అసలు చేసేదానికి ఎలాంటి పొంతలు ఉండలేదు అంటున్నా. అందుకోసమే ఇప్పుడు మెయిన్ ఎజెండా మన టాపిక్ ఏంటంటే ఫీజులు తగ్గించాలి. మీరు లేవు అని అన్నారు, ఇక అది మీకే తెలవాలి అన్నారు. కానీ మినిమం 200 ఓకే, ఆ 200 ఉన్న ఆల్రెడీ 400 ఉన్న దాన్ని 1,000 చేసింది, అయ్యేదాకా గ్యారెంటీ నా పేరు విజయ్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, మా నేను టెట్ విద్యార్థిని. అయితే ఇంత ముందు 200 ఉన్న ఫీజుని ఇప్పుడు 1,000 రూపాయలు చేయటం కరెక్ట్ కాదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్, నేను అనేది ఏంటంటే ఓట్లప్పుడు ఒక తీరుగా, ఓట్లు పడ్డం ఒక తీరుగా ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మెగా డిఎస్సి అని 25,000 అంది, మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి, అదే 11,000 పోస్టులు వేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ టెట్టు ఫీజులు కట్టలేక చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇట్నే తక్షణమే వీళ్ళు ఇట్నే చేస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో డిఎస్సి హాస్పిటల్స్ కానీ నిరుద్యోగులు కానీ తగిన బుద్ధి చెప్తారని ఇప్పటికే చెప్పాలి కదా. నిరుద్యోగులకు సంబంధించి మీ ఏదైతే మిమ్మల్ని రెచ్చగొట్టిండ్రు, మీరు ధర్నాలు చేసిండ్రు, ప్రభుత్వం వ్యతిరేకంగా పోయి ప్రచారాలు చేసిండ్రు, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన గవర్నమెంట్ కి సంబంధించిన దాంట్లో కరెక్ట్ ఈ రోజు నిరుద్యోగుల ఏదైతే ఆశలు కానీ లేకపోతే వాళ్ళ ఆశయాలు ఫుల్ఫిల్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? లేదు లేదు, అసలు నిరుద్యోగుల ఆశలు చేయరు, ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు ఉండగా 6 గ్యారెంటీలు ఏం లేదు, ఓన్లీ మాటలకే పరిమితం అది. ఓ దిక్కు 46G వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇంకో దిక్కు పీఈటీకి సంబంధించిన వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? కానిస్టేబుల్లో 46 అనేది ఇంతకుముందు లేనలేదు, వీళ్ళు 46 అనేది పెట్టి చాలా మంది వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు కూడా నష్టపోయారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని ఇంతకుముందు ఉన్న ఫీజులే ఇప్పుడు కట్టాలని నా అదే అంటారు కదా. మేనిఫెస్టోలో పెద్ద పెద్ద జాబ్ క్యాలెండర్లు వేసారు, 1 ఏప్రిల్ ఈ నోటిఫికేషన్ అన్నారు, 10వ తారీఖు ఆ నోటిఫికేషన్ అన్నారు. ఆ నోటిఫికేషన్ వస్తున్నాయి ఎవరి నిరుద్యోగులు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్తారు. ఓకే, రైట్, ఫైనల్లీ.